అదే విధంగా పిఓ వెంకటేశ్వర గారికి స్వాగతం. ఇవన్నీ కూడా వాళ్ళు ఒక పార్క్ డెవలప్ ట్యాంక్ కింద స్థలం వృధాగా పశువులు కట్టారు. దాన్నంతా శుభ్రపరిచి పూల మొక్కలు వేసి ఒక పార్క్ మంచి పని చేయాలి, డెవలప్ చేశారు. తర్వాత తాత్కాలికంగా ఎలా టెంట్స్ నిర్మించాలి అని కూడా ఒక ప్రాక్టీస్ చేశారు. తర్వాత వాళ్ళు ప్రథమ చికిత్సలో ఎలాగ క్యాజువాలిటీస్ క్యారీ చేయటం అంటే కూడా ఒక ఎంత సింగిల్ రోప్ మీద సైక్లింగ్ ఇక్కడ నేర్చుకుంటారు. సర్వమత ప్రార్థన అన్నీ కూడా ఇవన్నీ ఒక ఎలక్ట్రికల్ బల్బ్ని ఎలాగ కనెక్షన్ ఇవ్వాలి, సింపుల్ ఎలక్ట్రిక్ కనెక్షన్ అవన్నీ, పోల్లు ఎలా కట్టుకోవాలి, రకరకాల సిగ్నలింగ్ సార్, టెలికమ్యూనికేషన్ విచ్ఛిన్నమైనప్పుడు జెండాలతోటి కాగడాలతోటి ఎలా పంపిస్తారని ఆ టవర్ మీద ఎక్కి చేశారు. సో ఇది ఒక బ్యాచ్ ఏమో, ఇక్కడ ఒక బ్యాచ్ ఆ టవర్ మీద ఎక్కి చేశారు. ఈ రకరకాల సర్వీస్ ఇవన్నీ కూడా నేషనల్ జాంబరీ జాతీయ క్యాంపులో మన పిల్లలు ఒకప్పుడు పాల్గొన్నారు సార్. అవి ఊరికి టీచర్స్ ఇక్కడ ఏంటంటే ఈ ప్రొవిజన్స్ అన్నీ కూడా అలాగ మూటలు కట్టి వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని వాడుతున్నారు, లేబుల్ చేసుకొని జాగ్రత్తగా వాడుతున్నారు. మేము కొనుక్కునే దీన్ని మంచి మీద సార్ కింద లగేజ్ పెట్టుకుంటే పురుగులు అవి వస్తాయని లగేజ్ కానీ పెట్టుకుంటాం సార్. ఎవరు తయారు చేశారమ్మా ఇదంతా? మేము తయారు చేస్తాం. మీరే చేస్తున్నారా? ఎన్ని రోజుల నుంచి పడుకుంటున్నారు ఇక్కడ? 7 days. 7 రోజులైందా? అక్కడ వంట చేసుకున్నారు సార్? వంట పాత్రలో ఎవరు వంట ఎవరు చేస్తున్నారు? మేమే చేసుకుంటాం సార్. ఏడుగురేనా? ఎవరికి వాడు? షూస్ షాండ్ సార్. షూ కింద పెట్టుకుంటే తేళ్ళు అవి చేరుతాయని షూస్ షాండ్ పెట్టుకుంటాం సార్. తర్వాత కూడా అది ఇంకా లోపల చేస్తున్నారు. ఇక్కడ పర్ఫెక్ట్ అందరు పట్టినారు కదా. దేనికి ఇది కత్తి? ఎట్లాగా ఇది వస్తుందా? కూరగాయలు కూడా తింటానే వస్తారా? పుచ్చకాయలు తెచ్చి ఇచ్చాం సార్. భోజనం లేకుండా ఏదైనా ప్రత్యామ్నాయం ఎట్లా హ్యాండిల్ చేయాలి కత్తి? కోసేటప్పుడు ఎట్లా కోస్తాం అని హ్యాండ్లింగ్ నేర్పుతారా కదా మేడం? గుడ్డలు కూడా ఆ ఫైల్ చూపించండి. ఎట్లాగా ఇటు నార్త్ ఇటు ఎలా పెడతావు ఇది? ఇది నువ్వే తయారు చేసుకున్నావా? ఏమైంది వేలికి? హామర్ చెప్పమ్మా, వేలికి ఏమైంది? తగిలిందా? ఇవి ఇవన్నీ ఏంటి ప్రెజెంట్? ఆ సబ్జెక్ట్ ఇంకా చెప్పలేదు. ఇంకా లేదు. మోర్స్ కోడ్ చెప్పారా? చెప్పారండి. అప్పు చెప్పారు. గౌరవ నీలాని మన జిల్లా కలెక్టర్ గారు, స్కౌట్ ఉద్యమ స్థాపకులు, గైడ్ ఉద్యమ స్థాపకులు, భార్యాభర్తలు, ఆదర్శము దంపతులైనటువంటి సర్ రాబర్ట్ బ్యాడెన్ పవల్ అండ్ మిసెస్ ఆలివ్ బ్యాడెన్ పవల్, వారిద్దరూ కూడా ఈరోజు పుట్టినరోజు ఒకే రోజు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 140 దేశాల్లో ఈరోజు స్కౌట్లందరూ సమావేశమై భక్తి ప్రపత్తులు వాళ్ళ పట్ల తెలియజేసి దీన్ని ఆలోచన దినం అని అంటారు. మనం మంచి పని థింకింగ్ డే అని అంటారు. ఈరోజు మనం మంచి పనులు చేయాలి, మనం ఇలాగే కొనసాగాలి అని అందరూ కూడా జాతి సేవకు పునరంకితులు అవ్వాలని స్కౌట్లందరూ కూడా అనుకుంటారు. ఆ రోజున మనం ఇక్కడ చంద్రునికో నూలుపోగన్నట్లు ఈ కుగ్రామంలో మన స్థాయిలో మనం చేసుకుంటున్నాం. ఆ సందర్భంగా పుష్పమాలను కృతం చేయాలి ఆ ఫోటో అని కలెక్టర్ గారిని కోరుతున్నాం సార్, ప్లీజ్.
పదిహేనవ తేదీ ఫిబ్రవరి నుండి 22వ తేదీ ఫిబ్రవరి వరకు మన చైల్డ్ ఆశ్రమ పాఠశాలలో బాలికలకి స్కౌట్ క్యాంప్ జరిగింది. ఈరోజు ముగింపు సమావేశం బాలికల క్యాంపుకి, ప్రారంభ సమావేశం బాలులకి. రేపటి నుండి బాలులకి శిక్షణ శిబిరం స్టార్ట్ అవుతుంది. దిస్ ఈజ్ వాలంటీరీ ఫర్ గైడ్స్ అండ్ ఇనాగరేషన్ ఫంక్షన్ ఫర్ స్కౌట్స్ సార్. అది మళ్ళీ 8 డేస్ జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ వారం నుంచి పిల్లలు నేర్చుకున్నటువంటి అన్ని స్కిల్స్ని ప్రదర్శించడం వీలు కాదు కాబట్టి ఉన్న గివెన్ టైంలో వాళ్ళు నేర్చుకున్నటువంటి కొన్ని స్కిల్స్ని ప్రదర్శిస్తారు. అందరూ పెద్ద మనసుతో వాళ్ళని ఆశీర్వదించాలని, వాళ్ళు చేస్తున్న పనిని ఎంకరేజ్ చేయాలని, వాళ్ళు అనుకున్న విధంగా చేయలేక తడబడినా కూడా వాళ్ళని క్షమించి వాళ్ళని అప్రిషియేట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నా. స్కౌట్స్ అటెన్షన్, స్కౌట్స్ రైట్ టర్న్, స్కౌట్స్ లెఫ్ట్ టర్న్, ప్లీజ్. ఇప్పుడు 5:30, ప్లీజ్ స్టార్ట్ ఫాలో అవుట్. ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంత తొందరగా సెటిల్ అవ్వగలరు, ఎలా సెటిల్ అవుతారు, వాళ్ళ నివాసం ఎలా ఏర్పరచుకుంటారు, వాళ్ళకి అత్యంత విలువైన జెండాని ఏ విధంగా ఎగరేసుకుంటారు, వాళ్ళ సామాగ్రిని ఎలా తాత్కాలికంగా భద్రపరచుకోగలుగుతారు అనేది ఇప్పుడు వాళ్ళు మనకి డిస్ప్లే చేసి చూపిస్తున్నారు. నిన్న సాయంత్రమే వాళ్ళకి శిక్షణ కొంతవరకు పూర్తయింది. యాక్చువల్లీ పూర్తయినట్టు కాదు, ఇట్ ఈస్ ద బిగినింగ్. మేము అడిగాము మీరు డిస్ప్లే చేయగలరా, మీకు కాన్ఫిడెన్స్ ఉందా అంటే ఓ చేస్తాము అని అన్నారు. మార్నింగ్ 1-4 టైమ్స్ వాళ్ళు ఇన్స్ట్రక్షన్ తీసుకొని ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ ప్రాక్టీస్ నుండి వాళ్ళు రియల్గా దాన్ని మనకి చేసి చూపించడానికి ప్రయత్నం చేస్తాం. దయచేసి పిల్లలందరూ ఆశీర్వదించాలా, వాళ్ళు బాగా చేయాలని ఆకాంక్షించాలా అని కోరుకుంటున్నాం. ఇట్ ఈస్ ఓన్లీ ఎ బిగినింగ్. ఇప్పుడు వాళ్ళు టెంట్ని నిర్మిస్తున్నారు, గుడారాన్ని. ఇది ఒక రాతి ప్రదేశం లాగా భావిస్తున్నారు, అందుకని దాని గుండల్ని నేలలో నాటడం లేదు. ఓన్లీ బ్యాలెన్స్ మీద ఆ టెంట్ని వాళ్ళు పిక్ చేస్తున్నారు. ఇప్పుడు మనం వెనకాల చూస్తున్నటువంటి పెద్ద టెంట్స్ కూడా భూమిలో నాటపడలేదు, అది ఓన్లీ బ్యాలెన్స్ మీదనే నిలబడి ఉన్నాయన్నమాట. అలాగే వీళ్ళు కూడా బ్యాలెన్స్ మీద నిలబెట్టడానికి ట్రై చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ రాత్రి కూడా వాళ్ళు దానికి సంబంధించి కొన్ని నాట్స్ నేర్చుకుంటూనే ఉన్నారు. అయినప్పటికీ వి ఆర్ ట్రైయింగ్ టు పెర్ఫామ్ దేర్ బెస్ట్. సిక్స్ మినిట్స్లో టెంట్ పూర్తి చేశారు, వెరీ గుడ్ అచీవ్మెంట్.
Now flag also ready. Adi jenda ni pike iskeltunnaru. Flag also ready and the dobi line also ready. Lantern stand also ready. And the cake vallu cooking kuda poorthi chesaru. ఈ రోజు ఒక స్వీట్ తయారు చేస్తామని ముందుకు వచ్చారు. దానికి ఓకే టూ ఇట్స్ అని చెప్తా. ప్లీజ్ రిపోర్ట్ ఎట్ వన్స్. The exercise is completed, sir. Time, sir. 12 నిమిషాల్లో వాళ్ళు క్యాంప్ లో సెటిల్ అయ్యారు. పెద్దలందరూ దీన్ని గమనించాలని చెప్పి నౌ ది లీడర్ ఆఫ్ సెరమనీ స్టార్ట్ ద ఫ్లాగ్ పరేడ్. వి రిక్వెస్ట్ అవర్ కలెక్టర్ జీ టు జస్ట్ కమ్ అండ్ హాయిస్ట్ ది స్కౌట్ ఫ్లాగ్. తిరగబడలేదు. సాధారణంగా ఫ్లాగ్ తిరగబడడం అనేది కాంపిటీషన్ లో అక్కడ సల్మాన్ సార్ కూడా ఉన్నారు, అది పెద్ద తలనొప్పి ఉంటుంది. ఫ్లాగ్ కూడా కరెక్ట్ గా చేశారు అప్ టు ది స్టాండర్డ్. సో చెయ్యి ఇరిగినప్పుడు ఎలా స్పందించాలి అని deep knot. This is granny knot. This is right. This is right. Correct just. Then you are well done. Well done. Correct. We need to have. Ah. నెక్స్ట్ ఇప్పుడు నమ్మ క్లౌడ్ హిచ్. Very good rock climbing, please appreciate. Next, అది రోప్ లేకపోతే చాలా ఫిట్నెస్ ఉంటుంది. పిల్లలు రోప్ ఎక్కడం కానీ ప్రారంభించినట్టయితే వాళ్ళ ఫిట్నెస్ కి గుర్తు. రేపు పొద్దున సైనికులుగా వీళ్ళందరూ కూడా మన దేశానికి తోడ్పడతారని మనం నమ్మచ్చు. ఇప్పుడు వాళ్ళు మంకీ క్రాల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అది చాలా కష్టమైన ఈవెంట్, న్యాచురలీ కొద్దిగా కష్టమైన ఈవెంట్. దే ఆర్ ట్రయింగ్, నీలిమా ఈజ్ ట్రయింగ్ టు డూ ఇట్. అదేంటంటే ఒకవైపు ఏ అనే ఒడ్డు అని భావించాలి, రెండో వైపు ఏ అనే ఒడ్డు బి అనే ఒడ్డు అని భావించాలి. ఆ మధ్యలో ఉన్నటువంటిది ప్రవాహము, ఆ కింద ఆ ప్రవాహాన్ని ఆ విధంగా దాటుతున్నారని అందరూ భావించాలని కోరుతున్నాం.
ఐ హోప్ మీ అందరికి అర్థమైందని అనుకుంటాను బౌలింగ్ లాగడానికి కూడా కొంతమంది కావాలి వైద్యుల్ని ఆహార పదార్థాలని గ్రామాలు జల దిగ్బంధనం అయిపోయినప్పుడు ఇలాగ తేలికగా కర్రలతోటి ముడివేసి మనం ఒక ఇవ్వచ్చు. రెవెన్యూ అధికారులు ఆ ప్రదేశానికి వాళ్ళకి హెల్ప్ చేయడానికి మనం దోహదపడచ్చు, వైద్యులు అక్కడికి వెళ్ళడానికి దోహదపడచ్చు. అందుకు సస్పెన్షన్ బ్రిడ్జ్ని మనటువంటి విద్యార్థులు నిర్మించి వాళ్ళ సోదరులు ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్టుగా చేశారు. బౌలిన్ బౌలిన్ అంటే కింగ్ ఆఫ్ ది నాట్స్ అంటారు. ఎట్టి పరిస్థితుల్లో అది జారదు. ఆ ముడిని ఇప్పుడు ఇక్కడ ఉపయోగించి ఒక మనిషిని ఒక లోతు ప్రాంతం నుంచి పైకి కానీ పై ప్రాంతం నుంచి కిందకి దించుతున్నారు అన్నమాట. ఉదాహరణకు ఒక అగ్ని ప్రమాదంలో అపార్ట్మెంట్ తిక్కుకున్నప్పుడు అక్కడ ఎలా రక్షిస్తారు అని ప్లీజ్ కడ్డాం. కనీసం ఒక ఆరు కర్రలు పెద్దయి, ఆరు కర్రలు చిన్నయి, కొన్ని ఒక మూడు తాళ్లతోటి అక్కడ ప్రాణాలను ఎలా కాపాడవచ్చు, ఒక రెండు పుల్లీలు మూడు పుల్లీల సహాయంతో అనేది చూస్తారు. ప్లీజ్ ప్లీజ్ పుల్ లాగండి. ఇప్పుడు చూడండి ఆ బాబు ఒక ఒడ్డు నుంచి ఒక ఒడ్డుకి ట్రావెర్స్ అవుతున్నారు. అట్లా మనం ఒక ఎంఆర్ఓ గారిని కానీ ఒక డాక్టర్ని కానీ కొన్ని బస్తాల బియ్యం కానీ మనం ఆ పక్క నుంచి ఈ పక్కకి బాధితులకు చాలా సంతోషం. మిమ్మల్ని చూస్తుంటే ఉండే ఉప్పొంగుతున్నంత ఆనందంగా ఉంది. ఈ ఆశ్రమంలో అసలు ఈ ఆలోచన రావడమే కష్టమైన పని. ముఖ్యంగా శరత్ చూడటానికి ఆయన అంతరంగం అనదు. అబ్బాయి మొట్టమొదట ఉన్నప్పటికీ ఇప్పటికీ చూస్తే ఈ ఆశ్రమ ప్రగతి వెనక ఎన్ని జన్మల కృషి ఉంది. అందులో ఈ కష్టమైన పనిని అతను ఇంకా సాధించగలిగేందుకు మనందరి మీ అందరి మనందరిలోని పరమాత్ముడి ఆశీస్సులు అతనికి లభించాలి. ఇంకోటి ఒక జిల్లా అధికారి గారైనటువంటి కలెక్టర్ గారు ఈ బిడ్డలను ఆశీర్వదించడానికి ఇక్కడికి రావడం ఆయన సహృదయతకు మిగతా అధికారుల యొక్క మంచి భావానికి ఇది గుర్తు. అందుకని మీరందరికీ మేము శుభాహ్వానం పలుకుతున్నాం. ఇది ఒక గొప్ప ప్రయోగం. ప్రపంచవ్యాప్తంగా మనుషులందరూ స్పందించడానికి పనికొచ్చే గొప్ప అంశం ఇది. అయితే దీనికి ఎన్నో అవసరాలు ఉంటాయి. ఆ అవసరాలు మనందరం కలిసి తలా ఒక చేయూత ఇస్తే ఇది అభివృద్ధిలోకి ఇంకా రాగలదు. మొదట చూచిన రోజుకి ఈరోజుకి ఈ ప్రగతి నిజంగా భారతదేశంలో ఇంత మన ప్రాంతంలో కూడా ఇది సాధ్యమైనందుకు ఇది సాధ్యం చేసినందుకు
భగవంతుడికి తర్వాత శరత్ బాబుకి ముఖ్యంగా అతని భార్యకు మనం అభినందనలు చెప్పుకోవాలి. ఆ అమ్మాయి సహకారం లేకపోతే సాధ్యం. ఇతను చిరుద్యోగి, ఆ ఉద్యోగం కూడా వదిలేశాడు. ఆ తర్వాత విఆర్ఎస్ తీసుకొని ఇప్పుడు దీని మీదే పూర్తిగా ఉంటున్నాడు. అంతేకాకుండా ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో సహృదయులు. ఈ పిల్లలందరి గురించి వాళ్ళ గతం వెనుక ఒక అద్భుతమైన చరిత్ర, ఒక భారతదేశంలో ఉండే నికృష్టమైన జీవనం గడిపే మానవుల చరిత్ర ఉంది. భగవంతుడు అనుగ్రహిస్తే రాబోయే సంవత్సరంలో దీన్ని ఒక కథ రూపంలో, ఒక నవల రూపంలో రాద్దామనుంది నా. అది మీరందరూ కూడా యోచి ఆశీర్వదించారు. అంటే ఇక్కడ వాళ్ళందరి గతం గురించి కాదు, వాళ్ళ ఉజ్వల భవిష్యత్తు గురించే మనం చెప్పుకున్నాం. ఒక గ్రేహౌండ్స్లో ఒక అబ్బాయి ఇక్కడి నుంచి వచ్చి ఎస్ఐ అయ్యాడంటే, ఒకడు ఇంజనీర్ అయ్యారంటే, అనేక మంది అనేక వాళ్ళు బ్రతకడం నేర్చుకునేస్తున్నారు. నేనేం చేస్తున్నా అంటే, ఎవరైనా నన్ను వచ్చి పిల్లలకి ఏదైనా ఇన్స్పిరేషన్ కావాలంటే చైల్డ్ ఆశ్రమాన్ని ఇవ్వండి, మీ పిల్లలు బర్త్డేస్ అక్కడ చేయండి అని అనుకుంటున్నాం. మా మనవడి బర్త్డే, ఫస్ట్ బర్త్డే కూడా ఇక్కడే చేశాం. అంతకంటే సంతోషదాయకమైంది లేదని నేను నమ్ముతున్నాను. అంచేత అవకాశం ఉన్నప్పుడల్లా ఒకసారి రండి, మీరు చూడండి. వచ్చి దానికేమి ఇన్విటేషన్స్ ప్రత్యేకతలు ఏం అక్కర్లేదు. వాళ్ళని ఒకసారి గమనించండి, వాళ్ళ క్రమశిక్షణ, అతని కృషి. ఇంకోటి చెబుతాడు, వాళ్ళు స్వయంగానే మారుతున్నారు సార్, ఇందులో నా విశేషం కంటే అది ఘనత ఉందని. అది ఆయన లీడర్షిప్కి ఇది ముఖ్యమైన తార్కాణం. అంటే ప్రత్యక్షంగా కొందరు కనిపిస్తారు, పరోక్షంగా ఎంతోమంది ఉన్నారు. ఎందరో మహానుభావుల దివ్య ఆశంసలు, సహకారమే ఈ సంస్థ అభివృద్ధికి కారణం. ఇక్కడ ఎన్ని ఇక్కడ గంటలు ఉపన్యాసం చెప్పుకునే సందర్భం కాదు కాబట్టి, ప్రతిదానికి డబ్బు అవసరం. ఆ డబ్బు స్వచ్ఛందంగా మనకి లభించాలి. ఒకరోజు కొంతకాలం ముందు వాడ్రేవు చిరవీరభద్రుడు గారు ఇక్కడికి వచ్చారు. ఆయన ఒక మాట చెప్పారు, మా స్కూల్స్లో మేము చేయలేని అతి అద్భుతమైన ప్రగతి ఒకడే అయిన శరత్ బాబు మీ ఇక్కడ ఉండే వాళ్ళ సహకారంతో చేయగలుగుతున్నాడు అని చెప్పి ఆయన అభినందించారు. అదేవిధంగా ఎంతోమంది అభిమానానికైతే మనం చూరుకుంటున్నాం, కానీ ఈ పిల్లలు ఇంకా ఇంకా వృద్ధిలోకి రావడానికి మన వంతు కృషి చేస్తామని మనందరం చెప్పుకుంటూ సవినయంగా నా వాగ్దానం ఎప్పుడూ ఒకటే, శరత్ నువ్వు కృషి చేయి, మేము నీ వెంట ఉన్నాం, నీవు మాత్రం ఆగిపోవద్దు, ముందుకు ముందుకు సాగిపో, అంత అవసరమైతే మా అవసరాలు తగ్గించుకొని నీకు సాయం చేస్తాం. ఆ విధంగా ఇంకా ఉజ్వలమైన పనిని చేద్దాం బాబు. మరొకసారి అధికారులకు, ముఖ్యంగా కలెక్టర్ గారికి, ఆయన సహృదయతకు, ఇక్కడ వచ్చిన అందరి రూపంలో ఉండే పరమాత్మకి నమస్కరిస్తూ, మేము కూడా మాట్లాడతాము అని నిన్నటి నుంచి అంటే అవకాశం ఇచ్చాము. వాళ్ళకు కూడా చాలా తక్కువ సమయం, నెక్స్ట్ రోజు ఐ విల్ ఫాలో. ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు. నా తోటి విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు. నేను ఈ క్యాంప్ వల్ల చాలా సంతోషిస్తున్నాను సార్. ఎలా అంటే, ఇది 15వ తేదీ నుండి 22వ తేదీ వరకు జరిగింది. మొదట మేము అందరూ కలిసి గ్రూప్గా చేరాము. డాడీ అలా కాదమ్మా, ఇలా గ్రూప్ పెట్రోల్ వైజ్గా డివైడ్ చేసి ప్రతి ఒక్కరికి ఒక టెంట్ అప్పగించడం జరిగింది. అప్పుడు గ్రూప్ వైజ్గా ప్రతి పని కలిసి చేసుకుంటున్నాం, వంట కలిసి చేసుకునే వాళ్ళని. అంత మంచి ఉన్నప్పటికీ కూడాను ఇష్టంగా అందరం కలిసిమెలిసి ఉంటే మంచులు ఉన్నాయి కదా సార్, వాటి మీద నిద్రించే వాళ్ళని, ఎంతో ఆనందంగా గడిపాము సార్ ఈ వారం రోజులు కూడాను. ఆడుతూ పాడుతూనే అన్ని నేర్చుకున్నాము. మేమందరం పెట్రోల్స్ డ్యూటీ చేస్తుంటే డాడీ కూడా చాలా సంతోషించేవారు. మాకు తోడుగా నీడుగా ఉంటూ డాడీ మాకు మంచులు ఉన్నాయి, కానీ డాడీకి మాత్రం అలా టెంట్ కొంచెం దూరంలో బయట పడుకునేవారు. ఇలా భారతదేశంలో మొట్టమొదట బయట పడుకున్నటువంటి గైడ్స్గా మేము నిలిచినందుకు మేము చాలా గర్విస్తున్నాం సార్. మేము రాబోయే రోజుల్లో ఒక గొప్ప అధికారిగా రావడానికి మొదట పెట్టిగా నేను భావిస్తున్నాను సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకి, నాతోటి విద్యార్థులకు థ్యాంక్ యూ సార్.